లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు పాల్వంచ ఎంపీడీఓ ఆల్బర్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండు రంగాపురం పంచాయతీ అభివృద్ధి పనుల బిల్లు మంజూరు చేసే విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. దీంతో రంగులకి దిగిన ఏసీబీ అధికారులు ఎంపీడీఓ ఆల్బర్ట్ కాంట్రాక్టర్ వద్ద నుంచి 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీకి చిక్కాడు. ఆల్బర్ట్పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆల్బర్ట్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాండరంగాపురం క్రిమిటోరియం తర్వాత డంపింగ్ యార్డ్ సంబంధించిన పనులు ఈయనకు అలాట్ అయినాయి. ఈయన పనులు ఫేజ్ వైజ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఫస్ట్ ఫేజ్ బిల్లు ఈయన శాంక్షన్ అయితే అది తీసుకోవడం జరిగింది. సెకండ్ ఫేజ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి దానికి సంబంధించిన బిల్ సబ్మిట్ చేస్తే దాని అమౌంట్ కూడా గ్రామ పంచాయతీలో వచ్చి పడింది. మార్చి 30వ తారీఖు ఈ సంవత్సరం మార్చి 30వ తారీఖు పంచాయత్ సెక్రటరీ శ్వేతను వెళ్ళి కలిశాడు. కలిసి ఇట్లా బిల్లు వచ్చింది, అది చెక్ గురించి చెక్ ఇచ్చేయమని చెప్పేసి ఆమె ఎంపీడీఓ గారిని కలవండి, కలిస్తే కలిసి ఆయన చెప్పిన తర్వాతనే ఇస్తానని చెప్పేసి చెప్తే ఈయన వచ్చి ఎంపీడీఓ గారిని ఈ నెల మొదటి వారం కలవడం జరిగింది. ఆయన సెక్రటరీకి పంచాయత్ సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చెక్ ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి 20,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఆయనకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన చేసి హౌస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసుకొని ఈరోజు ట్రాప్ లే చేశాను.